హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దుర్గామోహన్. ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్టెడ్ వీడియో. మన సబ్స్క్రైబరు స్టూడెంట్ అయినటువంటి బాలరాజు 42 ఇంచెస్ చెస్ట్ షర్ట్ కట్ చేయమని, లూజ్ ఫిట్టింగ్ షర్టు, ప్యాంటు మెజర్మెంట్ కూడా ఇచ్చాడు. ప్యాంటు మెజర్మెంట్ నెక్స్ట్ వీడియోలో పెడదాం. 42 అంగుళాలు చెస్ట్ ఉన్న వారికి లూజ్ ఫిట్టింగ్ షర్టు, 42 చెస్ట్, 42 పొట్ట, 42 సీటు ఉంది. ఓకే, దీనికి లూజ్ ఫిట్టింగ్ షర్టు ఏ విధంగా కట్ చేయాలని గురువు గారు అని అడగడం జరిగింది. వీడియో రూపంలో చేసి వారికి ఇమ్మన్నారు. బాలరాజు కోసం అయితే వీడియో చేస్తున్నాను. ఓకే బాలరాజు, ఇప్పుడు నేను షర్టు డ్రాయింగ్ వేస్ట్ బుక్ మీద డ్రాయింగ్ చేస్తాను. సేమ్ అదే విధంగా నువ్వు అక్కడ డ్రాయింగ్ చేసుకో. ఏ రకమైన డౌట్ వచ్చినా సరే నాకు ఆర్టిస్ట్ పార్ట్ ఫోన్ చేయి బ్రదర్. ఓకే బాలరాజు, ఈ షర్ట్ యొక్క మెజర్మెంట్స్ కూడా మనకి ఇచ్చారు బాలరాజు. 28 అంగుళాల షర్ట్ పొడుగు. ఇది స్లాక్ షర్ట్ కటింగ్ కాదు, అంటే యాపిల్ కట్ కాదు, స్లాక్ స్ట్రైట్ కటింగ్ని స్లాక్ అంటాం అన్నమాట. ఓకే, 28 అంగుళాలు షర్ట్ పొడుగు, 42 చెస్ట్, స్ట్రైట్ కొట్టేయచ్చు పైనుంచి కిందకి. షోల్డర్ కూడా 20 అంగుళాలు ఇచ్చావు బాలరాజు. 20 అంగుళాలు అయితే నాకు ఎక్కువ అవుతుందని అనిపిస్తుంది. 19 చాలు, కానీ 19.5 వేద్దాము. ఓకే, చేతి పొడుగు ఫుల్ హ్యాండ్స్ 24 అంగుళాలు, కప్స్ 9.5, కప్స్ లూజ్ నువ్వు ఇవ్వలేదు, నేను 9.5 వేసాను. 16 అంగుళాలు కాలరు, ఫ్రంట్ లూజ్ కూడా నువ్వు ఇవ్వలేదు కాబట్టి ఇది మీడియం ఫిట్ కలుస్తుంది. అంటే ప్యాంట్ మెజర్మెంట్స్ నేను చూశాను కాబట్టి ప్యాంట్ని బట్టి షర్ట్ను కూడా మనం ఈక్వల్గా చేసుకోవాలి. ప్యాంట్ లూజ్ ఫిట్టింగ్ షర్ట్ టైట్ ఫిట్టింగ్ ఇవ్వకూడదు, అలాగనే షర్ట్ కూడా లూజ్ ఫిట్టింగ్ చేసి ప్యాంట్ టైట్ ఫిట్టింగ్ కూడా ఇవ్వకూడదు. కొంచెం ప్యారలల్గా చేసుకోవాలి మనం షర్ట్కి ప్యాంట్కి. నువ్వు ప్యాంట్ మెజర్మెంట్స్ నాకు ఇచ్చావు కాబట్టి ఆ ప్యాంట్ మెజర్మెంట్ బట్టి షర్టు ఎంత రోజు వెళ్తే సరిపోతుంది అన్నది నేను ఇక్కడ సెట్ చేశాను. దీనికి ఆ ఒరిజినల్ చేస్తే కదా 6 అంగుళాలు వెళ్తే సరిపోద్ది బాలరాజు. 6 అంగుళాలు అంటే 2.5 ఎక్స్ట్రా వెళ్తాం మనం. ఓకే, 2.5 ఎక్స్ట్రా వెళ్తే చెస్ట్ కన్నా 2.5 ఎక్స్ట్రా పెట్టాం అనుకోండి, 1/2 ఇంచ్ సైడ్కి వచ్చిపోద్ది, 1/2 ఇంచ్ బటన్స్కి పోద్ది, అంటే 2.5లో 1 ఇంచ్ పోతే 1.5 ఇంచ్, 4 ఇంచ్ 1/2లో 6 అంగుళాలు వచ్చేస్తాయి ఒరిజినల్ చెస్ట్ కన్నా. ఓకే ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టు చేసుకోండి, వీడియో నచ్చిన తప్పని లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, డ్రాయింగ్లోకి వెళ్దాం బాలరాజు, డ్రాయింగ్లోకి వెళ్దాం. ఓకే బాలరాజు, షర్ట్ కటింగ్లోకి వెళ్దాం. ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ వేస్తాను చూసుకో. ఎంత స్లాక్ కటింగ్ కొద్దిగా క్రాసులు చూసుకో, షేప్ అన్నది లోపలికే ఉండేలాగా షేప్ ఉండాలి. స్ట్రైట్గా బయటకు మాత్రం వెళ్ళకూడదు, కొంచెం లోపలికే షేప్ చూసుకోవాలి. ఓకే, తర్వాత ఈ పట్టి కోసం సుమారు 1.5 తక్కువ 2 పెట్టుకో. ఈ పట్టి 1.5 తక్కువ 2. ఓకే, తర్వాత ఇది 2.5 అన్నది మనకి ఫ్రంట్ బటన్స్ పట్టి కోసం కావాలి. ఈ 2.5 అన్నది కాజాల్ పట్టి, సారీ బటన్స్ పట్టి అన్నాను కదా, కాజాల్ పట్టి 2.5 పెట్టుకో. బటన్స్ పట్టికి 1.35 ఉన్న చాలు. ఓకే రైట్, నేనైతే దీనికి 19.5 వేస్తున్నాను. 19.5 వేస్తే ఏ 10 పెట్టాను, 1.5 తక్కువ 10కి 1/2 ఇంచ్ ఖర్చు చాలు. ఓకే, నువ్వు కూడా ఇలాగ పెట్టుకో, 19.5 పెట్టుకో చాలు. తర్వాత చెస్ట్లో 4వ భాగం 10.5, అక్కడి నుంచి 2.5 వరకు పెట్టుకోవచ్చు లూజు, ఎందుకంటే ప్యాంట్ అంతా లూజ్ ఫిట్టింగ్ ఉంది కాబట్టి షర్ట్ కూడా లూజ్ ఫిట్టింగ్కి వెళ్తుంది. 2.5 అప్పుడు ఎంత అయితే ఇక్కడ 13 వచ్చింది. నువ్వు 6 అంగుళం ఖర్చుపోతే 12.5 అన్నది తయారు వస్తుంది. ఇక్కడ మనం 2.5 ఎప్పుడైతే వెళ్ళామో పైన కింద షేపులతో పని లేదు, సమానంగా కొట్టేయచ్చు. ఇదే 13 కింద పెట్టి బాలరాజు. ఓకే, పైనుంచి కింద కొరకు సమానంగానే ఇచ్చా, 13 13 13. అదే 2 అంగుళాలు లూజ్ ఫిట్టింగ్ అయితే ఇక్కడ కొంచెం షేపులు అనేది చేసుకుంటాం, లూజ్ ఫిట్టింగ్ షేపులతో పని లేదు. ఓకే, ఇక్కడ నుంచి సుమారు 1/3 ఇంచ్ వరకు లోపలికి వచ్చాను నేను. నేను ఇలా లైట్గా ఇలా చేయలేదు, బయటికి ఇలా ఇలా బయటికి
నా వచ్చి ఇక్కడ దాకా దీంతో కలిపేసి ఇలా లైట్గా బయట ఓకే. ఈ కాలర్ మార్క్ వేసినప్పుడు ఒక పాలు నుంచి పై నుంచి తీసుకోవాలి రైట్. కింద కూడా లైట్గా ఇలా షేప్ వేసుకో, దగ్గర దగ్గర ఒక అరంగుళం వరకు ఇలా షేప్ వేసుకో. చాలా మంది ఇలా నేటికి ఇలా కొడతారు, ఇలా కొట్టినా పర్వాలేదు, లేకపోతే ఇలా లైట్గా ఇలా షేప్ వేసుకున్నా పర్వాలేదు ఓకే. ఫ్రంట్ అన్నది ఇంతే. ఈ దీంట్లో కూడా ఏమైనా డౌట్లు అయితే నాకు ఫోన్ చేయి బాలరాజు ఓకే. తర్వాత బ్యాక్ మార్క్ వేస్తున్నాను, చూసుకో జాగ్రత్తగా, ఎల్లో కలర్తో వేస్తున్నాను. ఇక్కడ నుంచి సుమారు 30 ఇంచి లోపలికి ఒక మార్క్ పెట్టుకున్నాను. 30 ఇంచి ఫ్రంట్ కన్నా బ్యాక్ 30 ఇంచి తక్కువ వేసుకో ఓకే. ఈ హైట్ 2 అంగుళాలు డౌన్ చేసుకో, 2 అంగుళాలు ఓకే. ఈ మార్క్ వేసినప్పుడు కొంచెం ఇలా స్ట్రైట్ కిందకి వేయాలి షేప్, ఒక పాయింట్ కిందకి ఇలా వాలి. తర్వాత బ్యాక్ ఇక్కడ నుంచి కదా 10 అంగుళాలు, 19.5కి నేను షోల్ వేస్తానని చెప్పాను కదా, 10. ఓకే రైట్ షేప్ రైట్. బ్యాక్ విషయానికి వస్తే ఈ షేప్ ఎంతైతే ఇచ్చావో అంతా ఇక్కడ తగ్గిపోవాలి. దానికోసం దీనికి సమానంగా ఒకటి పట్టుకో. ఇక్కడ ఎంత ఇచ్చాం 1/2 ఇంచ్ కిందకి బ్యాక్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఇలా ఓకే. ఇలాగ బ్యాక్ అనేది కట్ చేసుకో. ఇదంతా యాజ్ ఇట్ ఈజ్, సైడ్ ఖర్చులు అంత సేమ్ సమానం అంత సరిపోయింది ఓకే. బాలరాజు ఇలా చేసుకో, తర్వాత హ్యాండ్స్ అనేది నేను సింగిల్ పార్ట్ మీద చూపిస్తాను చూడు. ఇప్పుడు హ్యాండ్స్ వేస్తున్నాను చూడు, హ్యాండ్ వేరే ముక్క మీద వేస్తున్నాను. రెండు మనం 13 పెట్టాం కదా, సుమారు 10 పైన రావాలి ఇది. ఇలా వచ్చినట్టు చూసుకో, సరిపోద్ది. ఈ చేతికి చంక డౌన్ కోసం సుమారు 4 పావు దాకా పెట్టుకో ఓకే. టెస్ట్లో 10వ భాగమే వస్తుంది. ఇక్కడ నుంచి చేతి పొడుగు ఎంత ఇచ్చావు నువ్వు? 24 అంగుళాలు చేతి పొడుగు ఇచ్చావు, 24 ఒక 1/2 ఇంచ్ పైన ఖర్చు పెట్టుకో. కింద నువ్వు కప్స్ ఎంత వేస్తావు? 2.5 వేసావు అనుకో, 1.3 తగ్గించు ఓకే. 2 అంగుళాలు వేసావు అనుకో, 1.5 మార్క్ పెట్టు ఓకే. పైన 1/2 ఇంచ్ కలుపుకోవాలి, కింద కప్స్ ఎంత వేస్తావు చూసి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి ఓకే. 2 అంగుళాలు కప్ చేస్తే 1.5కి ఒక మార్క్ పెట్టుకో ఓకే. తర్వాత పైన మనం ఫ్రంట్ 13 అంగుళాలు పెట్టాం కదా, టేప్ 13 పెట్టేసి చేయలాగా 3 అంగుళాలు తీసేసి వేయాలి ఓకే. అంటే 10 అంగుళాలు వచ్చింది, క్రాస్లో 11 వస్తుంది ఓకే. ఉంచి కింద కప్స్ లూజ్ దగ్గర 6 అంగుళాలు పెట్టుకో, లూజ్ ఫిట్టింగ్ షర్టే కాబట్టి ఓకే. 6 పావులు అక్కర్లేదు, 6 అంగుళాలు చాలు. సైడ్ మార్క్ కొట్టించుకో, ఇలాగ లైట్గా షేప్ వేసుకో. నువ్వు చేతి కాడ లూజ్ ఏదో తీసావు, ఇక్కడ తీసావు అక్కడ తీసావు నాకు తెలియలేదు. చంక డౌన్ రెట్ట లూజ్ అన్నావు, అది అవసరం లేదు మనకి. ఇలా షేప్ వేసు ఓకే. లూజ్ ఫిట్టింగ్ షర్టే కాబట్టి అవసరం లేదు. అదే కొద్దిగా ఫిట్టింగ్లోకి వస్తే కొంచెం లోపలికి పెట్టి ఈ మార్క్ వేసిన తర్వాత మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి మనం ఇలా షేప్ చేస్తాము ఓకే. ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి షేప్ అలాగించుకో రైట్. ఇలాగా 4 భాగాలు చేసి చాక్ పట్టి కోసం మార్క్ చేస్తాం ఓకే. చాక్ పట్టి ఎంత వేస్తాము? ఇక్కడ నుంచి సుమారు 5 అంగుళాలకి చాక్ పట్టి అనేది మార్క్ చేస్తాం.
ఓకే. ఫ్రంట్ అన్నది కొంచెం లాగా మొత్తం షేప్ చేసుకుంటాం లోపలికి. బ్యాక్ అన్నది ఇలాగ చేద్దాం ఓకే. బ్యాక్ మరీ ఇంత అక్కర్లేదు, జస్ట్ ఇలాగ మళ్ళీ ఇక్కడ కలిసిపోవాలి, ఇక్కడ కలిసిపోవాలి ఓకే. ఈ విధంగా హ్యాండ్ అన్నది వేసుకో బాలరాజు. షోల్డర్ వేస్తున్నాను చూడు, షోల్డర్ మార్క్ కూడా కొంచెం లోపలికే షేప్ పెట్టుకో, ఇలా స్ట్రైట్గా కాకుండా జస్ట్ ఇలా స్ట్రైట్ కదా, జస్ట్ ఒక్క పాయింట్ లోపలికి ఇలా చూపిస్తాను మీరు. ఇది స్ట్రైట్ కదా, కొంచెం అలాగ ఒక్క పాయింట్ కిందకు పెట్టుకో డౌన్. 10 అంగుళాలు 19.5 కదా, బాగుదొక్క 10 కి 10 పావించి ఖర్చు. ఇక్కడ మనం 3.5 పెట్టు, ఫ్రంట్కి ఎంత పెట్టాం కదా 3.5, ఫ్రంట్ కాలర్కి 3.5. తర్వాత ఇది ఒక 6.5 చాలు, 16 కదా, 16 దాటితే 6.5 వరకు వేసుకుంటాం. 6.5 ఇది డౌన్ 2.5 పెట్టే, కొంచెం పట్టు ఉంది కాబట్టి ఓకే. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది 3.5 వచ్చింది, అదే 3.5 ఇక్కడ పెట్టేయి ఓకే. చేస్తే ఇది ముందు స్ట్రైట్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత లైట్గా ఈ విధంగా షేప్ అన్నది ఇచ్చుకో ఓకే. ఈ వాల్ మార్క్ వచ్చేసరికి బయటకు ఒక ఆపించి ఎలాగ వెళ్ళామో పైకి ఒక ఆపించండి ఓకే బాలరాజు. షోల్డర్ కటింగ్ కూడా పూర్తయింది మీకు, సేమ్ ఇదే విధంగా డ్రాయింగ్ చేస్తూ ఏమైనా డౌట్ అయితే నాకు ఫోన్ చేయండి ఆన్ ది స్పాట్ ఓకే బాలరాజు. ఉంటా బాయ్.